హాయ్ ఎవ్రీవాన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ కొనసీమ రుచులు. ఈరోజు నేను మీకు చూపించే రెసిపీ గోంగూర పప్పు. చాలా రుచిగా ఉంటుందండి, చాలా సులభంగా తయారు చేసుకోవచ్చు. గోంగూర పప్పుకి కావలసిన పదార్థాలు గోంగూర ఒక కట్ట తీసుకున్నానండి. ఇది బగ కడిగి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక కుక్కర్లో కందిపప్పు వేసి కడుక్కోవాలి. చిన్న గ్లాసుతో 2 గ్లాసులు పప్పు తీసుకున్నాను. ఇది 150 గ్రాముల కందిపప్పు. ఇది ఇలా బాగా కడుక్కున్నాక తగినన్ని నీళ్లు పోసుకోవాలి. కొద్దిగా పసుపు వేసి కలిపి కుక్కర్ మూత పెట్టేసి హై ఫ్లేమ్లో 2 విజిల్స్ రానివ్వాలి. ఇలా పప్పు విడిగా ఉడికించుకున్నాక గోంగూర వేసుకోవాలండి. అన్నీ కలిపి పెడితే పులుపుకి పప్పు సరిగ్గా ఉడకదు. గోంగూరనే కాదు, పులుపుతో చేసేది ఏదైనా సరే ఇంతే. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా, ఈ విధంగా ఉండాలి. మరీ మెత్తగా ఉండకూడదు, మరీ పలుకగా ఉండకూడదు. ఇలా ఉడికాక కట్ చేసుకున్న గోంగూర, సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు, మీడియం సైజు ఉల్లిపాయ 1, పచ్చిమిర్చి ముక్కలు, పచ్చిమిర్చి 5 కాయలు, తగినంత ఉప్పు, తగినంత కారం, కొద్దిగా నీళ్లు పోసుకోవాలి. అలాగే మేము ఏ పప్పుకైనా ఉల్లిపాయ వేయమండి. గోంగూర పప్పుకి ఉల్లిపాయ వేస్తే బాగుంటుంది, వద్దు అనుకుంటే మానేయచ్చు. గోంగూర ఎంత పుల్లగా ఉన్నా కొద్దిగా చింతపండు వేసుకోవాలి. చింతపండు వేస్తే రుచిగా ఉంటుంది. తగినంత చింతపండు రసం వేసి ఇలా కలిపి మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి, అడుగంటుకుంటుంది. అలాగే గోంగూర పప్పు కొద్దిగా కారంగా ఉంటే బాగుంటుంది, పులుపు కదా. చూడండి, ఇది ఇలా బాగా ఉడికింది కదా. ఇప్పుడు పోపు పెట్టుకుందాం. పోపు కోసం పాన్ పెట్టి నూనె వేసుకోవాలి. నూనె వేడయ్యాక కచ్చాపచ్చాగా దంచిన 10 వెల్లుల్లి రేకలు వేసి ఫ్రై చేసుకోవాలి. వెల్లుల్లి కొద్దిగా వేగాక మిగతాయి వేసుకోవచ్చు. వెల్లుల్లి ఇలా వేగాక 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ ఆవాలు, 8 మిర్చి ముక్కలు, 8 మిర్చి 3 కాయలు, కరివేపాకు కొద్దిగా ఇంగువ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా పుల్లగా ఉన్న పప్పులకి ఇంగువతో పోపు పెట్టుకుంటే బాగుంటుంది. పోపు అంతా ఇలా వేగింది కదా, స్టవ్ ఆఫ్ చేసుకొని పప్పులో వేసి కలుపుకోవాలి. పోపు వేసాక పప్పు 1 నిమిషం ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవచ్చు. ఇది ఇలా 1 నిమిషం ఉడికాక స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇలా ఉన్నప్పుడే స్టవ్ ఆఫ్ చేసుకోవాలండి, మరీ గట్టిగా ఉండకూడదు. ఇంతేనండి గోంగూర పప్పు తయారైంది. నచ్చిందండి వీడియో, మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.